నమస్తే, జయం జయ వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో 11వ తేదీన రీపోలింగ్, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించిన కలెక్టర్ వినయ్ చంద్. బదిలీపై వెళ్తున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజా వెంకటాద్రి, ఘనంగా సత్కరించిన బార్ అసోసియేషన్ సభ్యులు. జిల్లా డీసీసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం, హాజరైన పీసీసీ కార్యదర్శి సిడి మయ్యప్ప. ఎర్రగొండలపాలెం నియోజకవర్గంలో పెదారవీడు మండలంలో కలనూతలలో 11వ తేదీ రీపోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఆయన కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 11వ తారీఖు ఏప్రిల్ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగు ప్రశాంతంగా ముగిసిన మాట వాస్తవమే. మీకు తెలిసిన విషయమే అది. జిల్లాలో కూడా 3269 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ ప్రశాంతంగా ముగియడం జరిగింది. మనకి ఎర్రగొండపాలెం నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ నెంబర్ 247 కలనూతలకు సంబంధించి ఆ రోజు పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభం అవటం వలన సాయంత్రం 6 గంటల సమయానికి కూడా సుమారు 400 మంది ఓటర్లు క్యూలో నిలబడి ఉన్నారు. వారందరికీ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం వారందరికీ కూడా ఓటర్ స్లిప్స్ ఇచ్చి పోలింగ్ యథాతథంగా కొనసాగించడం జరిగింది. మనకి ఈవీఎం వెను వెంటనే స్లీప్ మోడ్లోకి వెళ్ళి ఫర్దర్ ఓటింగ్ పర్మిట్ చేయని పరిస్థితి నెలకొంది. ఆ రోజున 2వ సెట్ ఈవీఎం రీప్లేస్ చేయాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడి నుంచి సెక్టర్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా అది షాడో ఏరియాలో సిగ్నల్స్కి దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన అక్కడ ఫర్దర్గా ఈ 50-60 మందికి ఓట్లు వేయించలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించి ప్రిసైడింగ్ ఆఫీసర్ మాకు డీటెయిల్డ్గా నివేదిక ఇవ్వటం జరిగింది. వారి నివేదిక ఆధారంగా మేము కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చాం. మరుసటి రోజు జరిగిన స్క్రూటినీలో కూడా అబ్జర్వర్ గారు దీన్ని గుర్తించి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించి నిన్న సాయంత్రం ఎలక్షన్ కమిషన్ రీపోల్ ఆర్డర్ చేశారు. జరిగిన పోల్ని వాయిడ్గా డిక్లేర్ చేస్తూ కంప్లీట్ రీపోల్ని ఆర్డర్ చేయడం జరిగింది. రీపోల్ తేదీ కూడా 6వ తారీఖు మే ఫిక్స్ చేయడం జరిగింది. యథావిధిగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ 6వ తారీఖు మే జరుగుతుంది. దానికి కావాల్సిన ఈవీఎంస్ కానీ, పోల్ మెటీరియల్స్ కానీ, పోలింగ్ పర్సనల్ అందరినీ కూడా ఇప్పటికే మేము అప్రమత్తం చేయడం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా కూడా క్యాండిడేట్స్ అందరికీ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అయిన తర్వాత కూడా ఈ పోల్ మెటీరియల్ అంతా కూడా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి క్యాండిడేట్స్ వారి ఏజెంట్ సమక్షంలో, అదేవిధంగా అబ్జర్వర్స్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి దాంట్లో భద్రపరిచి మళ్ళీ మే 23 నాటికి కౌంటింగ్కి ఇవి బయటికి తీయడం జరుగుతుంది. సో రీపోల్ ఆర్డర్ అయిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ అందరూ కూడా స్మూత్, ఫెయిర్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ కండక్ట్ ఆఫ్ రీపోల్కి అందరూ సహకరించవలసిందిగా మీడియా ద్వారా కోరుతూ. సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ కార్యదర్శి సిడి మయ్యప్ప సమీక్షా సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని, ప్రధాని అయిన వెంటనే రాష్ట్ర విభజన హామీలను కృషి చేస్తారని తెలియజేశారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇదా సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు యాదర్ రాజశేఖర్, శ్రీపతి ప్రకాశం, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. The Mandal presidents work during the parliament and the assembly elections in Andhra Pradesh is very encouraging. And the other process in which we are involved today is to identify and motivate the Congress workers towards the local body elections which are due in Andhra Pradesh in due course of time. We are getting ourselves prepared organizationally to contest the local body elections. We are in the process of identifying the right candidate, the right party men to contest on behalf of the Indian National Congress in Andhra Pradesh. And I am sure in this month, Shri Rahul Gandhi will be sworn in as the Prime Minister of India, on which the first signature of Shri Rahul Gandhi will be according to special category status to Andhra Pradesh, which he has assured and promised on very many occasions for public meetings in Andhra Pradesh as well as around the country. Congress party rashtraniki pratyeka hoda ichindi ganaka rashtramlo vaadu kendramlo
కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత రాష్ట్ర ప్రజల మీద ఎంతైనా ఉందనేటువంటి ఒక విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయడం జరిగింది. మరి రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులకి మేము ఓటు వేస్తామని చెప్పేసి కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. మరి విభజన చట్టంలో పెట్టినటువంటి అన్ని అంశాలు అమలు కావాలంటే, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే రాహుల్ గాంధీ గారే ప్రధాని కావాలనేటువంటి విషయాన్ని కూడా ఓటర్లందరూ కూడా మాకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ విషయంలో చెప్పారు. మరి మంచి ఓటింగ్ మాకు వస్తుందని చెప్పేసి కృతనిశ్చయంతో మేము ఉన్నాము. మరి ఈరోజు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ రివ్యూకి ఇచ్చేసినటువంటి ముఖ్య అధికారి ఇచ్చేసినటువంటి పెద్దలు ఏఐసీసీ కార్యదర్శి సిడి మేయర్ గారిని ఆర్ఎండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి అయినటువంటి పెద్దలు సిడి మేయర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. కానీ మోడీ ఇచ్చేంతవరకు దాకా మరి నిద్ర పోకూడదు అనేటటువంటి ఉద్దేశం మీదుగా కూడా చాలా శక్తివంతం లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పినటువంటి ఆలోచనతో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిపాలన కూడా అంతమొందించాలనేటటువంటి ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పనిచేశారు. వారికి అందరూ కూడా సంతృప్తిగా తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు సిడి మేయర్ గారిని మరి మన పార్టీ విషయాల నుంచి. మాజీ మంత్రి దివంగత జీవిశేషు 74వ జయంతి వేడుకలను నగరంలోని బాలసదనంలో ఘనంగా నిర్వహించారు. జీవీఎస్ అండ్ జీపీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం బాలసదనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డాక్టర్ గుర్రాల రాజవిమల్ అధ్యక్షత వహించగా టీడీపీ యువనాయకులు సిద్ధా సుధీర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ శేషు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు డైపర్స్ ఉయ్యాల వస్తువులతో పాటు వారితో కేక్ కటింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ యాదాల రాజశేఖర్, జీవిశేషు కుటుంబ సభ్యులు, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.74వ జన్మదిన సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారి ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకెంత ఆనందంగా ఉంది. రాజవిమల్ గారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ట్రస్ట్ తరఫున మంచి సేవ అందించాలని తెలియజేస్తూ సార్, బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి స్వర్గీయ జీవి చేసి గారు, వారి సిద్ధాంతాలకు అనుగుణంగా వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి కుమారుడు డాక్టర్ రాజవిమల్ గారు వారి ఆశయాలను భవిష్యత్తులో కొనసాగిస్తూ వారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా నడుచుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులని వారి తండ్రి గారిని గుర్తించవచ్చుకొని మంచి కార్యక్రమాలు చేపట్టేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వారిని మనస్ఫూర్తిగా అభినందనలు కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తూ రాజవిమల్కి మంచి భవిష్యత్తు రావాలని ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పేసి అలానే రాజవిమల్ నాకు బాగా ఫ్రెండు, ప్లస్ రెండోది జీవిశేష్ గారు కూడా నాకు బాగా ఆయన పేషెంట్గా మా దగ్గరికి వస్తున్నారు. ఒక ఆయన ఒక తండ్రిలాగే ఆల్మోస్ట్, నేను కూడా ఇంత సీనియర్ వ్యక్తి ఆయన ఎంత చక్కగా వచ్చి ప్రతిదీ చూయించుకొని చక్కగా మాట్లాడగలుగుతూ ఉంటాడు. సో ఆయనతో ఉన్న అనుబంధాన్ని నిజంగా గుర్తు చేసుకుంటా ఉన్నాను. చలనం లేనటువంటి జీవితాన్ని గడిపి ఉన్నత విద్యను అభ్యసించి పొరాటమైన పదంలో ముందుకు నడిచి ఉన్నతమైన స్థాయికి చేరాడు. నిజంగా చెప్పాలంటే ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఏఐసీసీ సభ్యుడిగా, పిసిసి క్రమశిక్షణా సంఘ చైర్మన్గా, అదేవిధంగా శాసనమండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా 2 సార్లు, అదేవిధంగా మంత్రిగా అనేక రకాల పదవుల్ని ఆయన వరించినాయి. డబ్బులతో వరించలేవి, డబ్బులు లేకుండా వరించినాయి.
జీవిశేష గారు. ఆయన అనంతరము రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాల్లో ఎమ్మెల్యేకి 2 సార్లు, ఎమ్మెల్సీకి 1సారి మంత్రిగా ఆయన పనిచేసి ఎంతోమంది దళిత గిరిజన వాళ్ళ యొక్క వాణిని చట్టసభలో నిర్మించినటువంటి మౌనత వ్యక్తి జీవిశేష గారు, ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఏదో ఒక చారిటీ ప్రోగ్రామ్స్ చేయడం ఆనవాయితీగా జీవీఎస్ఎం జీపీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిపిస్తూ ఉన్నాం. మరి ప్రతిసారి నాన్నగారి జయంతి పురస్కరించుకొని మా సొంతూరు జమ్మలపాలెంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళం. అందులో భాగంగా ఈరోజు ఈ శిశు గృహాల్లో వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసి మరి జయంతి వేడుకలు బాల సదన్లో చేయాలనేది మరి మేము కుటుంబం పక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేశాం. మరి ఈరోజు నాన్నగారి జన్మదినం ఇక్కడ జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఫాదర్ ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, మానవ సేవే మాధవ సేవ అని. మరి ఆ సేవ దృక్పథంతో సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నప్పుడే మరి జీవీఎస్జీపీ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మరి ప్రతి సంవత్సరం 2008 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. మరి దానిలో భాగంగానే ఈరోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఫాదర్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన ఆర్టీసీ పొదుపు చర్యలలో భాగంగా సిబ్బంది కుదింపు చర్యలను వేగవంతం చేసిన నేపథ్యంలో ఎస్డబ్ల్యూఎస్ రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ రీజనల్ అధ్యక్షులు బివి రావు, రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్పశెట్టి, జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అభివృద్ధి చెందాలంటే పల్లె పల్లెలకి బస్సులు తిప్పాలని మేము స్టాఫ్ అండ్ వర్క్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండోది, ఈరోజు అభివృద్ధి అనేది ఒక అభివృద్ధి అనేది ఉపాధి కలగాలి. ఉపాధి రహితమైన అభివృద్ధి అనేది ఈ దేశాన్ని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ, ఆర్టీసీ రంగాన్ని కానీ తీవ్ర నష్టం జరుగుతుందని స్టాఫ్ అండ్ వర్క్ ఫెడరేషన్గా మేము భావిస్తూ ఉన్నాము. అందుకని యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఏదైతే మా యొక్క ప్రతిపాదనల్ని సానుకూలంగా ప్రజల ఇష్యూగా భావించి రాబోయే కాలంలో ఏదైతే ఆర్టీసీలో సిబ్బందిని కుదింపు చర్యలకి ఫుల్ స్టాప్ పెట్టి ఆ విధంగా రిక్రూట్ చేసి అన్ని పారామీటర్లో సిబ్బందిని రిక్రూట్ చేసి ఆర్టీసీని అభివృద్ధికి మనుగడకు పునాది వేస్తారని ఇటు యాజమాన్యానికి ఇటు ప్రభుత్వానికి స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్గా అప్పీల్ చేస్తూ ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఏ పోరాటానికైనా సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవుట్ సోర్సింగ్ అనేది చేయకూడదు. చేయాల్సి వస్తే ఎక్కడి నుంచి ప్రారంభించాలి? మొట్టమొదటి ఈడీ కాడి నుంచి ప్రారంభించాలి. ఈడీ అవుట్ సోర్సింగ్ మీరు చేసి మీరు ఇది బెటర్ అని చెప్పండి, అవుట్ సోర్సింగ్ చేయండి. ఆర్ఎంఓ, డిపో మేనేజర్, సిటీఎంలు అందరూ అవుట్ సోర్సింగ్ అయినప్పుడు అప్పుడు కింద రావాలి తప్ప, కింద నుంచి అవుట్ సోర్సింగ్ పోతే సైనికులు లాంటి కార్మికులు తీసేస్తే నీకు రక్షణ ఉండదు. కాబట్టి కార్మికుల సంఖ్య పెరగాలి, అవుట్ సోర్సింగ్ తగ్గాలి, అద్దె బస్సులు తగ్గాలి. 30% అద్దె బస్సులు పెంచడం ప్రతిపాదించింది హైర్ మేనేజ్మెంటు. ఈ విధానం వెంటనే మానుకోవాలి, ఉన్న అద్దె బస్సులు తగ్గించాలి. ఏది ఏమైనా మొత్తం ఆర్టీసీలో పనిచేసే ప్రతి కార్మికుడు ఆర్టీసీ వాడే ఉండాలి తప్ప ఎవడో బయట తీసుకొచ్చి పనిచేస్తే ఎస్టెప్లప్ చూస్తూ ఊరుకోదు. అన్ని కార్మిక సంఘాలని ఐక్యం చేసి ఒక మహా ఉద్యుతమాన్ని ఈ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి తీవ్రంగా తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లాలో దొడ్ల డైరీ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కొత్తపట్నం బస్ స్టాండ్లో రవి మిల్క్ ప్రోడక్ట్స్ వారి దొడ్ల డైరీ మిల్క్ అండ్ ఐస్ క్రీమ్ పార్లర్లను ప్లాంట్ మేనేజర్ లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ రామ్ కుమార్, రీజనల్ మేనేజర్ యుగంధర్ రెడ్డి, బొల్లేని రవికుమార్, కె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. దేశమంతటా మనం మార్కెట్ చేస్తున్నాము. సో మనం రోజుకి 13 లక్షల లీటర్ల పాలు, ఆల్మోస్ట్ ఒక 2 లక్షల లీటర్ల ప్రోడక్ట్స్ మనము అమ్మడం జరుగుతున్నది. సో ఇంకా డెవలప్ చేసే ఉద్దేశంగా
ఎక్సెస్ మిల్క్ని మనం కన్వర్షన్ చేయడానికి ఒక పౌడర్ ప్లాంట్ కూడా నెల్లూరు జిల్లాలో నెల్లూరులో పెట్టడం జరిగింది. ఇవి కాకుండా టెట్రాప్యాక్, ఇంకా ఇది కాకుండా మనము విదేశాల్లో కూడా మనం మార్కెటింగ్ చేస్తున్నాము. ఉగాండాలో ఒక ప్లాంట్ ఉంది, యుఎస్టీ మిల్క్ అక్కడ కూడా మనం మార్కెట్ చేస్తున్నాము. ఇంకా కొన్ని దేశాలు విస్తరించే ఉద్దేశంలో కూడా దొడ్ల డైరీ యాజమాన్యము 5000 లీటర్కి వచ్చాము ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. అలాగే ప్రోడక్ట్ తీసుకుంటే కూడా 50% కాంట్రిబ్యూషన్ ప్లాంట్ కెపాసిటీలో ఇక్కడ నుంచే యూటిలైజ్ అవుతూ వస్తుంది. అలాగే ఇయర్ అండ్ ఇయర్ ఇంకా డెవలప్ చేయాలని చెప్పి ఇక్కడ బ్రాంచెస్, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, ప్రీవియస్ ఏంటంటే మిల్క్ అనేప్పటికీ ఎక్కడ దగ్గర రోడ్ సైడ్ ఏజెంట్ దగ్గర ఉండేది. అలా కాకుండా ఈ టైప్ ఆర్లైన్ సెటప్ అయితే ఏమి కన్జ్యూమర్ అవైలబిలిటీ, కన్జ్యూమర్కి ఏ టైప్ రిక్వైర్మెంట్స్ ఉంటే అలా రిమైనింగ్ డైరీ దొడ్ల డైరీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి. దానితోటి క్వాలిటీ విషయంలో దొడ్ల డైరీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈ పొజిషన్లో ఉండటం వల్లే నేను దొడ్ల డైరీ ఆ క్వాలిటీ అయి ఉండటం వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఈ దానితోటి జిల్లా డిస్ట్రిబ్యూటర్గా కొండగుంట వెంకటరామరావు గారు ఇక్కడ ఉండటం మాకు చాలా అదృష్టం. ఆయన ఉండటం వల్ల, ఆయన సహాయ సహకారాలు పూర్తిగా మాకు అందటం వల్ల మేము ఈరోజు ఇంత హ్యాపీగా ఉండి టీ స్టాల్స్ కానీ మేము ఇచ్చే సర్వీసులు కానీ చాలా చక్కగా ఇస్తున్నాము. ముందు మా జిల్లా డిస్ట్రిబ్యూటర్ రమణ గారి ద్వారా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి మీకు ధన్యవాదాలు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి రాజా వెంకటాద్రి అని జిల్లా జడ్జి జ్యోతిర్మయి కొనియాడారు. బదిలీపై వెళ్తున్న రాజా వెంకటాద్రిని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఘనంగా సత్కరించారు. జిల్లా జడ్జి జ్యోతిర్మయి, అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్టీ పాల్, బొడ్డు భాస్కర్ రావు, న్యాయవాదులు ఎం అజయ్, శివరామ్ కృష్ణ ప్రసాద్, కాసు అంజిరెడ్డి, పలువురు అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. నాకు బ్యాక్గ్రౌండ్గా ఉంది అడిషనల్ సీరియస్ గురించి ఆసక్ బాబు అని చెప్పేసి మీ అందరూ పట్టాలి. నా పని ఏంటంటే అది బుడ్డ దిశలో పడ్డట్టుగా నేనంతా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప దాన్ని స్మార్ట్ వర్క్గా మార్చి, దాన్ని రికార్డెడ్గా మార్చి, దాన్ని డాక్యుమెంటేషన్ చేసేసి, నేనేమైనా పొరపాటు చేస్తే సర్ది తీసేసి అవన్నీ చేసి 2 సార్లు కూడా ఎదురు ట్రైన్ కూడా పైన కాదు. నా బ్యాక్గ్రౌండ్గా ఉంది మాత్రం ఆసక్ బాబు గారు డాక్యుమెంటేషన్ విషయంలో, ఎందుకంటే నా వర్క్ చేయడం అన్ని సమస్యల మీద ముందుండి పోరాడి ప్రకాశం జిల్లాని ముందు జిల్లా మన ప్రియదర్శన ఉన్నప్పుడు నేషనల్గా అవార్డు ప్రకాశం జిల్లా ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి కూడా ప్రాణ కారణమైన జగదాద్రి గారి. అదేవిధంగా ఈ ఇందాక చెప్పారు పరుచు దగ్గర చెరువు విషయంలో కానీ ఈ ట్రైబల్స్ మార్గం ట్రైబల్స్ విషయంలో కానీ అనమాట సార్ చాంబర్లు చూస్తే ఒక పెద్ద బోర్డు, దానికి ఇట్లా అన్ని గీతలు, ఏ పని ఎలా కంప్లీట్ చేయాలి అని ఇయర్ వైజ్ అనాలిసిస్ అంతా, అంటే వచ్చే వాళ్ళకి ఎవరికైనా కానీ అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అలా వర్క్ చేసే ఆఫీసర్స్ ఎక్కడున్నా సక్సెస్ అవుతారు. అండ్ అందరికీ ఉంటుందా అలా ఉండదు. ఆ స్వభావం ఉన్న వాళ్ళు అలా సహాయం చేయగలిగిన ఉద్యోగంలో ఉంటే ప్రజలకు ఎక్కువ సహాయం అందుతుంది, ఆ సర్వీస్ ఎక్కువ ఇవ్వగలుగుతారు. వాసవి క్లబ్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో కేసీజీఎఫ్ సీఎం రవికుమార్ గారి సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రీజనల్ చైర్పర్సన్ అన్నం వెంకట చంద్రిక ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాత ప్రవీణ్, పబ్బిశెట్టి వినోద్, మువ్వల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రెండు ఫ్లెక్స్ అది ఒక మ్యాప్ రాసుకోండి. మనకి హెచ్చరికలు కూడా ఉన్నాయి, అందువల్ల సమాజానికి ఉపయోగపడే విధంగా చలివేంద్రాలు అలాగే మజ్జిగ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బల్లమిట్టలోని సుధా ఏజెన్సీస్ వద్ద ఒక చలివేంద్రం సీఎం రవికుమార్ గారి సహాయతంతో, అలాగే పబ్లిసిటీ వినోద్ గారి షాప్ దగ్గర పక్క బజార్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పతివాళ్ళ బజార్లో పతివాళ్ళ స్ట్రీట్లో కూడా శ్రీనివాస స్టీల్ ట్రేడర్స్ దగ్గర ఇంకొక చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏరియాస్లో వాళ్ళు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకుంటూ వారి ఎండాకాలంలో బాధలు తీరేలాగా వాళ్ళు ఉపయోగించుకుంటారని ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ వాసవి క్లబ్బు, వాసవి క్లబ్లో ఇంటర్నేషనల్గా అన్ని జిల్లాల్లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగం ఈ చలివేంద్రాలు. ఇంకా సేవ ఎక్కువ సేవలు చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటూ ఈ వాసవి క్లబ్ ఒంగోలు వారికి అభినందిస్తూ మన ఈ సందర్భంలో చంద్రిక గారు, ఆర్సీ గారు, తర్వాత నాగరాజు గారు. ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షునిగా బొడ్డు భాస్కర్రావు ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు అధ్యక్షునిగా పనిచేశారని, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తారని బొడ్డు భాస్కర్రావు తెలియజేశారు. ఈ ఎన్నికలలో ఉపాధ్యక్షునిగా డి ఏడుకొండలు, ప్రధాన కార్యదర్శిగా బి నాగేశ్వరరావు, జాయింట్ కార్యదర్శిగా షేక్ ఉస్మాన్ సాహెబ్ ఎన్నికయ్యారు. మహిళా ఉపాధ్యక్షురాలుగా డి వరకుమారి, కోశాధికారిగా కె సురేష్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల అధికారులు పి శ్రీనివాస్ గుప్తా, పి వెంకటేశ్వరరావు, డిఎస్ చక్రవర్తి నియామక పత్రాలు అందజేశారు. నిన్న జరిగిన ఒంగోలు బార్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. నాతో పాటు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, లైబ్రరీ సెక్రటరీ, లేడీ అపెండిటివ్ అందరూ ఎలక్ట్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ నేను గతంలో మూడు సార్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసి ఉన్నాను. ఇది నాలుగవసారి. ఈ నాలుగు సార్లు నాకు సహకరించి నా గెలుపుకి ముందుండి గెలిపించిన నా తోటి న్యాయవాది మిత్రులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా న్యాయవాదికి సమస్యల మీద నిరంతరం రాజీ లేని పోరాటం సాగిస్తానని, న్యాయమూర్తులకి న్యాయవాదులకి మధ్య సంధానకర్తగా పనిచేసి న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ముందుంటారని, సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి మూలంగా తెలియజేస్తాను. అభిప్రాయాలు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, వాటన్నింటిని కూడా పరిష్కరించడానికి కృషి చేస్తాను. బార్ అసోసియేషన్ సభ్యుల యొక్క సహకారంతో, మరి మా కమిటీ యొక్క సభ్యులతో, అలానే ఈ జూనియర్ అడ్వకేట్స్ యొక్క సమస్యలు చిన్న చిన్నవి ఉండి, ఏజీ 35 ఇయర్స్కి వెల్ఫేర్ తీసేయడం మూలంగా దాన్ని అప్డేట్ చేయడం కోసం, దాన్ని వాటి కోసము, ప్లస్ మిగిలిన జూనియర్ అడ్వకేట్స్కి కావాల్సిన చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి అందరి యొక్క సహకారంతో మా కమిటీ సభ్యులు అందరం కూడా పరిష్కరిస్తామని. ఒంగోలు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనా మంచి మెజారిటీతో గెలిపించారు. అదేవిధంగా బార్ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కళ్ళకు కూడా పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మా ప్రెసిడెంట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ముందుకు కొనసాగుతామని, ప్రతి సమస్యను అడ్వకేట్ తెలుసుకొని, అడ్వకేట్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి చెప్పి ప్రతి విషయం కూడా ముందుకెళ్దామని చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో 11వ తేదీన రీపోలింగ్, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించిన కలెక్టర్ వినయ్ చంద్. బదిలీపై వెళ్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజా వెంకటాద్రి, ఘనంగా సత్కరించిన బార్ అసోసియేషన్ సభ్యులు. జిల్లా డీసీసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం, హాజరైన పిసిసి కార్యదర్శి సిడి మయ్యప్ప. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జయం జయ, నిజమే మా నిజం. చూస్తూనే ఉండండి మీ జయం జయ.